నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్ నిమ్మల రామానాయుడు పాలకులు నియోజకవర్గంలో ప్రతి గడపకు తెలిసిన పేరు ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా రాష్ట్రమంతా తెలిసిన నాయకుడు పాలకులు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించి టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ కార్యదర్శి లోకేష్ కు అత్యంత దగ్గరైన వ్యక్తి రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమయంలో అసెంబ్లీలో పార్టీ వాయిస్ ను బలంగా వినిపించిన నేత ప్రజా సమస్య ఎక్కడున్నా సరే చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించడం అతని స్టైల్ ముఖ్యంగా రైతు సమస్యలపై ఉద్యమించి రైతులందరి బంధువుగా పేరు తెచ్చుకున్న మాస్ లీడర్ ఇవాళ ఏపీ నీటిపారుదల శాఖ మంత్రిగా కొనసాగుతున్న నిమ్మల రామానాయుడు గురించి నేటి ఆఫ్ ది తెలుసుకుందాం నిమ్మల రామానాయుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ఆరున పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని అగర్తిపాలెంలో తల్లిదండ్రులు నిమ్మల ధర్మారావు రామాన్యులకు జన్మించారు రామానాయుడు ప్రాథమిక విద్యాభ్యాసం అగర్తిపాలెంలోనే జరిగింది డిగ్రీ మాత్రం నరసాపురం వైఎన్ కళాశాలలో పూర్తి చేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎంఏ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎంఫిల్ చేసిన రామానాయుడు రెండు వేల ఐదులో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ అందుకున్నారు యూనివర్సిటీలోని విద్యార్థి నాయకుడిగా ఉంటూ అనేక సమస్యలపై పోరాటం చేశారు ఒకవైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు వ్యవసాయం కూడా చేసుకునేవారు రామానాయుడు అతని వ్యవసాయం అంటే ప్రాణం రాజకీయాలు ప్రజా ఉద్యమాలలో ఎంత బిజీగా ఉన్నా సరే తన పొలంలో సొంతగానే సాగు చేసుకునేవారు రామనాయుడు కొద్ది రోజులు నరసాపురం వైఎన్ కళాశాలలో అధ్యాపకుడిగా కూడా పనిచేశారు రామనాయుడు ఆనాడు అధ్యాపకుల సమస్యలపై పోరాటం చేశారు అలా తన పోరాట పటిమను రాజకీయాల వైపు మళ్లించారు ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల ఐదులో తన తండ్రి పేరున ధర్మారావు ఫౌండేషన్ స్థాపించారు తనకున్న ఇరవై ఎకరాల్లో వచ్చిన ఆదాయాన్ని సగం ఆదాయం పేదలు వృద్ధులు దివ్యాంగులకు విద్యార్థులకు వివిధ రూపాల్లో అందిస్తున్నారు ఇప్పటికీ దీనిని కొనసాగి రామనాయుడు పాలకొల్లు మండలంలోని అగర్తి సొసైటీ అధ్యక్షుడిగా ఎనిమిదేళ్ళు రైతులకు వివిధ రకాలుగా సేవలందించారు ఇదే టైంలో పాలకొల్లు మండలంలో టీడీపీ కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు కేవలం తన పనితీరు పార్టీ పట్ల విధేయతతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టిలో పడ్డారు రామనాయుడు అలా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ లభించింది అప్పటికే టీడీపీలో పాపులర్ లీడర్ గా ఉన్న సత్యనారాయణ మూర్తిని కాదని రామన్నాయుడికి పాలకులు టీడీపీ టికెట్ కేటాయించారు చంద్రబాబు దీంతో రెబల్ గా మారిన సత్యనారాయణ మూర్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు ఇదే సమయంలో వైసీపీ తరఫున మేకా శేషుబాబు బరిలో నిలిచారు ఈ త్రిముఖ పోరులో ఆరు వేల మూడు వందల ఎనభై మూడు ఓట్ల తేడాతో విజయం సాధించారు టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉంటూ సేవలు అందించారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న రామనాయుడు వైసీపీ వేవ్ దాన్ని తట్టుకుని నిలబడ్డారు వైసీపీ అభ్యర్థి సత్యనారాయణ మూర్తి జనసేన అభ్యర్థి గున్నం నాగబాబుపై పోటీకి అన్నారు ఈ త్రిముఖ పోర్లో పదిహేడు వేల మెజారిటీతో మరోసారి భారీ విజయం నమోదు చేశారు అయితే ఈసారి టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది టీడీపీకి కేవలం ఇరవై మూడు సీట్లు మాత్రమే రావడంతో ప్రతిపక్షంలో ఉంటూ ప్రధాన పాత్ర పోషించారు అసెంబ్లీలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉంటూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజల తరపున గలం వినిపించారు అలా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన నిమ్మల రామానాయుడు రాష్ట్ర మంతటా అన్న క్యాంటీన్ లో నిలిచిపోయినా పాలకులులో మాత్రం వాటిని రన్ చేయించారు ఎన్టీఆర్ జయంతి వర్ధన్ పార్టీ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తూ టీడీపీ శ్రేణిలో ఉత్సాహాన్ని నింపేవారు ఉన్న కేడర్ ని కాపాడుకుంటూ కొత్త ని నిర్మించుకుని ముందుకెళ్లేవారు ఎన్నికల ముందు మరోసారి పాలకులు ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు వైసీపీ అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు కాంగ్రెస్ అభ్యర్థి కొలుకులూరి అర్జున్ రావుపై పోటీకి దిగారు ఈ ట్రయాంగిల్ పోటీలో రామానాయుడు చరిత్రను రాశారు ఏకంగా అరవై ఏడు వందల నలభై ఓట్ల తేడతో భారీ విజయం నమోదు చేశారు చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రైతు ందుగా ఉన్న రామానాయుడు అన్నదాతలకు మరింత చేరువవుతారని ఆశిస్తూ నేటి జర్నీ ఆఫ్ ది లీడర్ కి బ్రేక్ తీసుకుందాం ఇది వాళ్ళ ద లీడర్ మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం మీడియా